కాంగ్రెస్ బస్సు యాత్ర మహబూబాబాద్ జిల్లా చేరుకుంది. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. సభావేదికగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు బంగారు తెలంగాణ పేరు చెప్పి బంగారు కుటుంబాన్ని నిర్మించుకుంటున్నారని మండిపడ్డారు ఆయన. కాజీపేటకు రైల్వే ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సాధించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. వరంగల్కి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావడంలో కేసీఆర్ ఆయన కుటుంబం విఫలమైంది. ఇక్కడికి దగ్గరలో ఉన్న బయ్యారంలో తెలంగాణ బిల్లు ప్రకారం బయ్యారంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ రావాలి. ఆ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవి. దురదృష్టవశాత్తు కాజీపేటకి రైల్ ఫ్యాక్టరీ రాదు, బయ్యారంకి స్టీల్ ఫ్యాక్టరీ రాదు. బంగారు తెలంగాణ అంటున్న వీళ్ళు బంగారు తెలంగాణ కాదు, కేసీఆర్ కేటీఆర్ బంగారు కుటుంబం నిర్మించుకుంటున్న విషయాన్ని మనం చేస్తున్నారు.